హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 15. ఫ్రెండ్స్, ఇక మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ చూసేసేయండి. ఇక కథలో అయితే సాక్షి పీడ అయితే విరగడైపోతుంది, తననైతే ఫారిన్కి పంపించేస్తారు కదా. ఆ తర్వాత ఇక మన రిషి వసుల పెళ్లి కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దాంతో ఇక మన రిషి వసుల సంతోషానికి అయితే హద్దులు ఉండవు. ఇక రిషి అయితే, నేను కోరుకున్న అమ్మాయినే నా లైఫ్లోకి భార్యగా తీసుకొస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని మురిసిపోతూ ఉంటాడు. ఇక రిషిని చూసిన వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, మన కొడుకు ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి, అయినా తను కోరుకున్న అమ్మాయి తన లైఫ్లోకి వస్తున్నందుకే, అయినా మనకింతకన్నా ఏం కావాలండి, మన పిల్లలు సంతోషంగా ఉండడం తప్ప అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక పెళ్ళి కోసం చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. ఇక మరోపక్క వస్తారు వాళ్ళ ఇంట్లో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పెళ్లి కోసం. ఇక వస్తారు కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక రిషి పర్టికులర్గా వస్తారు కోసం ఒక పెళ్లి చీరను అయితే తనే సెలెక్ట్ చేసి సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చి ఇంటికి ఇస్తాడు. దాంతో ఇక వస్తారా, ఏంటి రిషి ఇది అని అడుగుతుంటే వసుధార, యాక్చువల్గా అయితే ఈ పెళ్లి చీర నేను ఇవ్వాలో ఇవ్వకూడదో కూడా తెలీదు, ఒకవేళ మీ అమ్మ వాళ్ళే తీసుకొని రావాలో ఏమో, కానీ నేను మాత్రం ఈ చీర నీకు బాగుంటుందని నీకోసం నేను పర్సనల్గా వెళ్ళి తీసుకొచ్చాను, నువ్వు ఈ చీర కట్టుకొని పెళ్లి పీటల పైన కూర్చోవాలి అని అంటాడు. ఇక వస్తారా, సరే రిషి నువ్వు చెప్తే నేను కాదంటానా అని చెప్పి ఇక వస్తారైతే రిషి తీసుకొచ్చిన చీరనే పెళ్లి రోజు చాలా అందంగా కట్టుకొని రెడీ అయితే అవుతుంది. ఇక పెళ్లి కోసం మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక రిషి కూడా ట్రెడిషనల్ వేర్లో అయితే ఇక పీటల పైన కూర్చొని ఇక పంతులు గారు చెప్పిన మంత్రాలు అయితే చదువుతూ ఉంటాడు. కానీ అన్ని కథల్లో ఏదో ఒక ట్విస్ట్ ఉన్నట్టు ఇందులో మాత్రం ఏం లేదు ఫ్రెండ్స్. మన రిషి వసు పెళ్ళి అయితే చాలా హ్యాపీగా అయిపోతుంది. ఇక ఇది మనం ఊహించిన కథ కాబట్టి ఇక వస్తారు కూడా చాలా అందంగా రెడీ అయ్యి ఇక వస్తారని అలా తీసుకొస్తూ ఉంటాయి. మన రిషి అలా చూస్తూ ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి ఇక వస్తారని అలా అని చూస్తూ ఉంటాడు. ఇక పెళ్లి పీటల మీద వస్తారు కూర్చున్న తర్వాత ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అందరి సమక్షంలో ఇక వసు రిషిల పెళ్ళి అయితే చాలా ఘనంగా జరుగుతుంది. ఇక వస్తారు రిషిని అందరూ దీవిస్తూ ఇక చల్లగా ఉండాలి అన్నట్టుగా అక్షింత అయితే వేస్తూ ఉంటారు. దాంతో ఇక మన రిషి వసు హ్యాపీనెస్కి అయితే హద్దులు ఉండవు. ఆ తర్వాత ఇక పెళ్ళైన తర్వాత ఇక రిషి వసు అయితే చాలా హ్యాపీగా 7 అడుగులు అయితే వేస్తాడు. ఇక రిషి అందరి సమక్షంలో 3 ముళ్ళు అదంతా వేసిన తర్వాత ఇక పెళ్ళి అయితే హ్యాపీగా జరిగిపోతుంది. ఆ తర్వాత తన పెళ్ళిని చూసిన వస్తారు వాళ్ళ అమ్మ నాన్న, రిషి వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇక రిషి వాళ్ళ ఇంట్లోనే ఇక వస్తారని అయితే తీసుకొస్తారు పెళ్ళి అయిపోయిన తర్వాత. ఇక ఆ తర్వాత వసుధారతో వాళ్ళ అత్తయ్య, అమ్మ వస్తారా, నేను నీకు అత్తయ్య కాదు, నీకు అమ్మలాగా నీకేం కావాలన్నా నీ పర్సనల్ విషయాలు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు కూడా రిషి ఎలాగో మాకు అలాగే అని అంటారు. దాంతో వస్తారా, ఇంత మంచి వాళ్ళ కుటుంబంలోకి నేను కోడలుగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నట్టుగా చెప్తుంటుంది. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక రిషి వసుకి ఉంగరాలు బిందెలు వేసి ఇక ఆటలు అవన్నీ అయితే ఆడిస్తూ ఉంటారు. దాంట్లో ఇక రిషి మన వస్తారని అయితే గెలిపిస్తాడు. దాంతో అందరూ రిషి ఓడిపోవడంతో ఇక పెళ్లి కొడుకు ఓడిపోయాడని అందరూ అంటున్నాయి. ఇక వస్తారా మాత్రం, నా కోసమే మీరు ఓడిపోయారు సార్ అందరి సమక్షంలో అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకా రిషి వస్తు శోభనానికి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి.